వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. సో ఈ రోజు తిరుపతిలో ఉన్న బ్లూ ల్యాండ్ కి వచ్చేసినాము. ఈ బ్లూ ల్యాండ్ వచ్చేసి చంద్రగిరి మండలంలో అయితే ఉంది. ఈ బ్లూ ల్యాండ్ తిరుపతికి జస్ట్ 16 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటది, అండ్ బైపాస్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ లో అయితే ఉంటది. అండ్ ఈ బ్లూ ల్యాండ్ లో కాస్ట్యూమ్స్ ఏంటి, టికెట్స్ ఏంటి, లోపల ప్రైస్ ఎలా ఉంటాయి, అన్ని కూడా మన టికెట్ కౌంటర్ దగ్గరకి తెలుసుకుందాం. రండి గైస్, ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గర దాకా అయితే వచ్చేసినాము. ఇదే టికెట్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 699 రూపీస్ అయితే పడుతుంది. అండ్ 100 సెంటీమీటర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ టికెట్, అండ్ 100 సెంటీమీటర్స్ పైన ఉన్న వాళ్ళకి మాత్రం టికెట్ అయితే కంపల్సరీ అయితే పడుతుంది. అండ్ ఇంకా కాస్ట్యూమ్స్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. రండి గైస్, బ్లూ ల్యాండ్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి అని ఈవినింగ్ 5:30 వరకు అయితే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అయితే మనకి ఇలాంటి కార్డ్ అయితే వస్తుంది. దీన్ని స్వాప్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే, మనకు వెబ్సైట్ అయితే బ్లూ ల్యాండ్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అందులో మనం టికెట్స్ బుక్ చేసుకుంటే కౌంటర్ లో మనకి ఇట్లాంటి కార్డ్ అయితే ఇస్తారు. దీన్ని స్వాప్ చేసుకొని మనం లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. రండి. సో మొత్తానికి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఈ వాటర్ గేమ్స్ ఇక్కడ నుంచి ఎండ్ వరకు చూస్తే ఫుల్ ఎక్సైటెడ్ అయితే ఉంది. రండి, వెదర్ కూడా మనతో పాటు చాలా కూల్ గా అయితే ఉంది. సో ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఒక్కసారి నా బ్యాక్ సైడ్ చూడండి, ఫుల్ ఎక్సైటెడ్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో అద్దరిపోయే గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా మనం కూడా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని సో రైడ్స్ కి వెళ్ళిపోదాం. అండ్ కాస్ట్యూమ్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ కూడా అన్ని అక్కడ తెలుసుకుందాం. రండి గైస్, మనకు బ్లూ ల్యాండ్ లో వచ్చేసి నైలాన్ దుస్తులు అయితే కంపల్సరీ. అండ్ మీరు ఓన్ గా కూడా క్యారీ చేయొచ్చు, లేదనుకుంటే మాత్రం మీకు ఇక్కడ రెంటల్ అయితే దొరుకుతాయి. అండ్ కాస్ట్యూమ్ ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ ఇస్తారు. అండ్ 200 రూపీస్ డిపాజిట్ అయితే ఉంటుంది, మొత్తం 300. మీరు రిటర్న్ లో వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్స్ అక్కడ ఇచ్చేస్తే మీకు 200 మళ్ళీ రిటర్న్ అయితే ఉంటుంది. అండ్ లేదు మీరు ఓన్ గా కాస్ట్యూమ్ కొనుక్కోవాలంటే మాత్రం చిల్డ్రన్స్ కి వచ్చేసి 250 రూపీస్ అండ్ అడల్ట్స్ కి వచ్చేసి 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ 4XL 5XL కి మాత్రం 450 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న యాక్సెసరీస్, నార్మల్ గా బాల్ కానీ, ట్యూబ్స్ కానీ, క్యాప్స్ కానీ, చిన్న చిన్న యాక్సెసరీస్ ఏమైనా కావాలంటే మాత్రం అక్కడ ఛార్జెస్ అండ్ ప్రైజెస్ ఉన్నాయి. సో మీకు యూజ్ అవుతుందని క్లిప్ అయితే పెడుతున్నాను చూడండి. సో ఈ యాక్సెసరీస్ అన్ని కూడా మీకు సేల్ కే ఉంటాయి, రెంటల్ అయితే ఉండదు. సో గైస్, మీ లగేజ్ దాచుకోవడానికి ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి. సో మీరు 250 రూపీస్ డిపాజిట్ చేస్తే 100 అయితే రిటర్న్ ఉంటుంది. అండ్ మీరు వెళ్ళేటప్పుడు లాకర్ కి సబ్మిట్ చేస్తే మీకు 100 రూపీస్ అయితే రిటర్న్ వస్తాయి. ఓకే గైస్, మొత్తానికి అయితే కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసుకున్నాడు. సో వెనకాల చూస్తున్నా కదా, ఇవన్నీ కూడా వాటర్ రైడ్స్ అనమాట. సో ఒక్కొక్క రైడ్ వేయించుకుంటూ సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ మీకు ఆ వీడియోస్ అయితే క్లియర్ అయితే చేయించుకుంటే వెళ్తాను. రండి. ఈ బ్లూ ల్యాండ్ కి వచ్చిన వాళ్ళు మాత్రం రెయిన్ డ్యాన్స్ అండ్ వేవ్ పూల్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. మీకోసం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మీకు టైమింగ్స్ అయితే ఇస్తున్నాడు. ఈ పర్టిక్యులర్ టైమింగ్స్లో మాత్రమే వేవ్ పూల్ అండ్ రెయిన్ డ్యాన్స్ ఆన్లో అయితే ఉంటాయి. మీరు ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ 9 అడల్ట్స్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఈ రైడ్స్ అన్నీ కూడా ఒకటే బిల్డింగ్లో అయితే ఉన్నాయి. సో నేనైతే కంటిన్యూస్గా రైడ్స్ వేసుకుంటూ చూపించుకుంటూ అయితే వెళ్తాను. సో మీరు కూడా ఈ రైడ్స్ అన్నీ చూస్తూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేయండి. Stucky as your hair, but not get.
Mm-hmm.
లంచ్ అయితే వచ్చేసింది. సో మనకి లంచ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇందులో చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాము. అందులో ఫస్ట్ వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ సాంబార్ రైస్, నూడిల్స్, ఫైనల్లీ కర్డ్ రైస్ అయితే మనకి ఇందులో లంచ్లో ఇచ్చారు. సో చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. తింటూ ఎలా ఉంటుందో టేస్ట్ అనేది తింటూ మాట్లాడుకుందాం. తిను ఎంత వాటర్ లాడి ఐస్ క్రీమ్ తింటే జలుబు జ్వరం రావా. నీ కొంచెం ఎక్కడ తింటావు అని సౌకర్యం ఉండండి 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 బాగుంటుంది నాన్న. దేవుపుల గైస్ నా ప్లేట్ చూస్తే నోరూరిపోతుంది కదా. సో చాలా కలర్ఫుల్ ఉంది కదా. టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో. ఇంకా ఆలస్యం చేయకుండా మొత్తం కంప్లీట్ చేద్దాము ఎందుకంటే ఫుల్ ఆకలిస్తుంది. చాలా టైం అయిపోయింది ఆల్మోస్ట్. రైడ్స్లో కూడా మర్చిపోయినా. అండ్ నెక్స్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్. గైస్ ఫుల్గా లంచ్ అయితే చేసినాము. సో అడల్ట్స్ రైడ్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ రైడ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే ఎండింగ్ వరకు అన్ని కూడా కిడ్స్ రైడ్సే. అండ్ నెక్స్ట్ ఇంకా వేవ్ పూల్ అయితే ఉంది. ఫస్ట్ మనం కిడ్స్ రైడ్స్ కంప్లీట్ చేసుకుని సో వేవ్ పూల్కి అయితే వెళ్దాము. ఒక్కొక్కటిగా కిడ్స్ రైడ్స్ చేస్తూ చూపిస్తాను రండి. తిన్నా కదా నాలుక మరతలేదు, నాలుక మర్రనంత తిన్నా. బాగా తినేసిన ఫుడ్ చూడాలి. మిషన్ లేస్తే డెకరేట్ చేసారు. చిన్న చిన్న జారుడు బండలు అయితే ఇక్కడ పెట్టారు. సో చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి. మా కిడ్స్ కూడా ఆల్మోస్ట్ 1.5 అవర్ నుంచి ఆడుతూనే ఉన్నారు నాన్ స్టాప్ గా. చూడండి అక్కడ దేశీ హై ఝుమ్కే ఇంగ్లీష్ ఠుమ్కే రే మారే దీవానే తు చున్ చున్ కే రే. దేశీ హై ఝుమ్కే ఇంగ్లీష్ ఠుమ్కే రే మారే దీవానే తు చున్ చున్ కే రే.
చూసారు కదా, వేవ్ పూల్ అయితే అదిరిపోయింది. 20 మినిట్స్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. నేను మా కిడ్స్ అయితే ఫుల్ గా డాన్స్ చేసాము. సో ఎవరన్నా తిరుపతికి వస్తే మాత్రం బ్లూ ల్యాండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అందులో వేవ్ పూల్ మాత్రం మిస్ అవ్వద్దు. చాలా బాగుంది, చూసారు కదా, బ్లూ ల్యాండ్ అయితే చాలా బాగా అనిపించింది. మేము మా ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వీకెండ్ లో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.